Students, today I would like to tell about Chunak Sharma Telugu textbook page number 41, second class. Already I have told Telugu Ankelu. Telugu Ankelu 1 to 10 I have told amma. Telugu Ankelu 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. కదా ఇది తెలుగు అంకెలు 1 టు 10 ఆల్రెడీ యు హావ్ టు లెర్న్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ క్లాస్ కదా ఫస్ట్ క్లాస్ లో ఆల్రెడీ ఇవి నేర్చుకున్నవే మీరు 1 టు 10 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి మామూలుగా ఈజీగా రాసేయగలుగుతారు నెక్స్ట్ ఏంటంటే ఇది ఇచ్చి మీరు 1 అని రాయగలగాలి పక్కన 1 ఇలాగా ఇవి కూడా రావాలి 2 3 నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నెక్స్ట్ వన్ పది లాస్ట్ వన్ ఇవి ఈ సింబల్స్ ఎవరైనా రాయగలుగుతారు ఒకసారి చూడండి 1 టు 10 ఈ సింబల్స్ మామూలుగా ఈజీగానే రాయగలుగుతారు ఒకటి ఇచ్చి ఒకటి సింబల్ రాయమంటే రాస్తారు అలాగా ఇది ఒకటి ఈ సింబల్ ఇచ్చి ఒకటి అని రాయగలగాలి 1 2 ఇవి ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఇది రాసి ఇది రాయడం కూడా రావాలి నెక్స్ట్ ఓకేనా ఇది రాసి ఇది రాయడం కూడా రావాలి ఒకసారి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఓకేనా చూడండి ఇది ఒకటి రెండు మూడు యాస్టిస్గానే ఉంది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చూడండి సిక్స్కి ఏమో ఇలా అంటారు ఆరుకి నైన్కి ఏమో ఇలా అంటారు చూడండి టెన్ ఈజీ ఏమండి వన్ రాసి దాని పక్కన సున్నా పెడితే అది పది అవుతుంది ఒకసారి చూడండి ఒకసారి ఈ 1 to 10 కంపల్సరీ రావాలి 30 వరకు కూడా మీకు తెలుగు అంకెలు కంపల్సరీ అందరికీ రావాల్సిందే ఓకేనా నెక్స్ట్ వన్ 11 నేర్పుతాను చూడండి ఒక్కసారి ట్వంటీ వరకు ఉన్నాయి నేనైతే డైలీ వచ్చి 5 వరకు నేర్పుతాను మీకు ఓకేనా చూడండి ఒకసారి ఒకటి ఒకటి ఇది వన్నే కదా నెంబరు ఇది ఒకటి 11 ఇదే కదా 11 12 మళ్ళీ 12 ఇలాగా ఇది 1 2 12 13 14 15 ఫస్ట్ సింబల్ ఇచ్చి దాన్ని బిట్ ఇస్తారు అన్నమాట ఇలా మీకు ఎగ్జామ్స్ ఉన్నట్లుగా ఉంటే ఇప్పుడు ఇలా ఇచ్చేవాళ్ళు ఇలా ఇచ్చేవాడు ఇదేమంటారు 1 ఇలా రాయమనేవాళ్ళు నెక్స్ట్ వన్ 2 అలా రాయడం ఇచ్చి దీని సింబల్ రాయమనేవాళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మీరు ఇలా అంటే మీరు 2 అటు సైడ్ ఇటు సైడ్ కూడా నేర్చుకోవాలి 11 12 13 14 15 ఈ ఐదు కూడా యూ హ్యావ్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ స్లేట్ ఓకేనా ఈచ్ వన్ యూ హ్యావ్ టు రైట్ 10 టైమ్స్ అమ్మా 1 to 10 మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి దాంట్లో నేను స్క్రిప్ట్ టెస్ట్ కూడా ఫస్ట్ క్లాస్లో కనీసం 10 టైమ్స్ అయినా పెట్టుంటాను మీకు అందరికీ వచ్చి ఉంటాయి ఒక్కసారి రిమైండ్ చేసుకోండి 10 టైమ్స్ కూడా నేను దాన్ని స్క్రిప్ట్ టెస్ట్ పెట్టుంటాను ఒకసారి రిమైండ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వన్
తెలుగు నెలలు నేను చెప్పిన ఉత్తమే కదా ఫస్ట్ మీరు 1 టు 10 తెలుగు అంకెలు ప్రాక్టీస్ చేశారు నెక్స్ట్ వన్ 11 టు 15 11 12 13 14 15 ఈ 15 కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి ఆల్్రెడీ మీకు 1 టు 10 వస్తే ఆల్్రెడీ ఇవి రాసేట ముస్తుంది ఇవి ఈజీగానే రాయడం వచ్చింది ఇవి రావాలి ఫస్ట్ ఇవి ఈజీగానే రాసేస్తారు 15 30 100 వరకు కూడా మీరు రాస్తారు పిల్లలు ఇప్పుడు 1 టు 10 మనం నెంబర్స్ ఎలా నేర్చుకున్నాం ఆ టైంలోనే 11 12 అలా 100 వరకు నేర్చేస్తుంటారు ఇవి కూడా రాసేస్తారు కానీ రాయడం ఇవి కూడా 1 టు 30 వరకు రాయడం రావాలి ఫస్ట్ ఓకేనా ఫస్ట్ 1 టు 10 మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా నెక్స్ట్ వన్ తెలుగు నెల చెప్పాం కదా తెలుగు నెలలో ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అలా 12 ఉన్నట్టు అవి ఇంగ్లీష్ నెలలు ఇది తెలుగు నెలలు తెలుగు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం మీకు ఆల్రెడీ చెప్పాం కదా ఒకసారి ఈ పోయం కూడా చూడండి ఒకసారి ఈ 6 ఇవి మొత్తం తెలుగు నెలలో కూడా అందరికీ వచ్చుంటాయి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఓకేనా ఒకసారి చూడండి ఒకసారి చైత్రమాసం వచ్చింది ఉగాది పండుగ తెచ్చింది చైత్రమాసం వచ్చింది ఉగాది పండుగ తెచ్చింది చైత్రమాసం ఏం పండుగ తెచ్చింది ఉగాది పండుగ తెచ్చింది నెక్స్ట్ వన్ బుక్ చూడండి ఒకసారి వైశాఖ మాసం వచ్చింది బుద్ధ పూర్ణిమను తెచ్చింది వైశాఖ మాసం వచ్చింది బుద్ధ పూర్ణిమను తెచ్చింది జ్యేష్ఠ మాసం వచ్చింది మృగశిర కార్తెను తెచ్చింది ఆషాఢ మాసం వచ్చింది గోరింట పండుగ తెచ్చింది శ్రావణ మాసం వచ్చింది వరలక్ష్మి వ్రతాన్ని తెచ్చింది భాద్రపద మాసం వచ్చింది వినాయక చవితిని తెచ్చింది ఇవి ఒకసారి ఐడెంటిఫై చేయగలగాలి మీరు మ్యాచింగ్స్ వస్తాయి దీంట్లో చూడండి ఒకసారి చైత్రమాసం వచ్చింది ఉగాది పండుగ తెచ్చింది పక్కన సింబల్ ఏముంది చూడండి ఉగాది పచ్చడి ఉందా మ్యాంగోస్ వైశాఖ మాసం వచ్చింది బుద్ధ పూర్ణిమను తెచ్చింది బుద్ధ పూర్ణిమ బుద్ధుడు బొమ్మ ఉంటుంది వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం వచ్చింది మృగశిర కార్తెను తెచ్చింది ఫిష్ ఉంటుంది ఇక్కడ చూడండి సింబల్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆషాఢ మాసం వచ్చింది గోరింట పండుగ తెచ్చింది ఆషాఢ మాసంలో గోరింట పెట్టుకుంటారు కదా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చూడండి ఒకసారి శ్రావణ మాసం వచ్చింది వరలక్ష్మి వ్రతాన్ని తెచ్చింది భాద్రపద మాసం వచ్చింది వినాయక చవితిని తెచ్చింది భాద్రపద మాసం వచ్చింది వినాయక చవితిని తెచ్చింది ఒకసారి చూడండి ఒకసారి చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం పేజ్ నెంబర్ 10 పేజ్ అమ్మా తర్వాత ఏమి ఆరు నెలలు ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి ఆశ్వయుజ మాసం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం ఓకేనా ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం ఈ 12 మంత్స్ కూడా మీకు 12 నెలల పేర్లు చెప్పడంతో మీకు ఈ 12 మంత్స్ రిమైండర్ మొత్తం మైండ్లోకి వచ్చేసారు ఓకేనా ఫస్ట్ ఏం చెప్పారు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం నెక్స్ట్ ఫస్ట్ 6 నేర్పా కదా ఇప్పుడు 6 చూడండి ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం ఆశ్వయుజ మాసం కార్తీక మాసం మార్గశిర మాసం పుష్యమాసం మాఘమాసం పాల్గొన మాసం లాస్ట్ వన్ పాల్గొన మాసం ఈ 12 మంత్స్ కూడా ఒక్కసారి చూడండి ఇవాళ 6 మంత్స్ మామూలుగా ఓరా చెప్తున్నాను చూడండి ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదమ్మా నాన్నమ్మలు అమ్మమ్మలు ఒకసారి వాళ్ళు అడగండి చెప్తారు ఇవన్నీ నెలలేంటో ఒకసారి చూడండి ఒకసారి ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం ఇప్పుడు దసరా పండుగ కదా మనకు వచ్చింది ఇది ఆశ్వయుజ మాసం లెక్క ఇది ఆశ్వయుజ మాసం ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం ఈ 12 మంత్స్ కూడా మీకు రిమైండ్లోకి వచ్చేసారు నెక్స్ట్ వన్ మీరు ఒకసారి పోయమ్స్ కూడా ఒకసారి చూడమ్మా ఈ 2 పోయమ్స్ మీకు ఇంకొక 2 క్లాసుల్లో మళ్ళీ రిమైండ్ చేస్తూ ఉంటాను తర్వాత థర్డ్ పోయమ్ చెప్తాను నేను ఓకేనా ఓపెన్ యువర్ వర్క్ బుక్ అమ్మ వర్క్ బుక్ పేజ్ నెంబర్ 13 12th పేజ్ అయిపోయింది కదా వాత్వం దీర్ఘమండ ఔత్వంతో అయిపోయింది ఇప్పుడు 0 మరియు విసర్గము ఇప్పుడు 0తో అక్షర పదాలు కంచు గంట గంప సంచి దండ రంగు పంట వంట పంట బండి పండు బంతి హంస కాకు సున్నా పెడితే కమ్ గాకు సున్నా పెడితే గమ్ గాకు సున్నా పెడితే గమ్ సాకు సున్నా పెడితే సమ్ దాకు సున్నా పెడితే దమ్ రాకు సున్నా పెడితే రమ్ బాకు సున్నా పెడితే బమ్ హాకు సున్నా పెడితే హమ్ ఇవన్నీ 0తో వచ్చు పదాలు నెక్స్ట్ వన్ విసర్గము
పికహ దుఃఖం అంతఃపురం తపః ఫలం. ఈ ఫోరే ఉన్నాయి చూడమ్మా, పికహ దుఃఖం అంతఃపురం తపః ఫలం. తపః ఫలం చూడండి, నిసర్గతో వచ్చు అక్షర పదారు ఈ ఫోరు. ఈ పేజ్ కంప్లీట్ చేసేయండి ఇవాళ, ఓకేనా? ఈ పేజ్ మొత్తం కూడా ఇవాళ కంప్లీట్ చేసేయండి, ఓకేనా? నెక్స్ట్ వన్ ఒకసారి పోయమ్స్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆ టూ పోయమ్స్ క్లాస్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా ఓవరాల్ చెప్తాను. మీకు ఆటోమేటిక్గా త్రీ పోయమ్స్ వచ్చాయి ఇప్పుడు మీకు నాకు తెలిసి, ఫోర్ పోయమ్స్ అయిపోయాయి నాకు తెలిసి. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాము. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి కరము పాలు. పత్తి గలుగు గూడు పెట్టడైనను చాలు, విశ్వధాభిరామ వినుర వేమ. పోయం చెప్పి భావం అనాలి, భావం అని చెప్పి. మంచి ఆవుపాలు గరిటెడు ఉన్నా సరే ఉపయోగపడతాయి. అలాగే కొండ నిండా ఉన్న గాడిద పాలు ఎలాంటి యూజు లేదు, ఎలాంటి ఉపయోగం లేదు. అలాగే భక్తితో పెట్టిన భోజనం కొద్దిగైనా సరే సరిపోతుంది, ఓకేనా? దానికి భావం అది. సెకండ్ వన్, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పిరికి వాణి మదిని బిక్కమీ రాముర, విశ్వధాభిరామ వినుర వేమ. మేడి పండు చూడటానికి పైకి చక్కగా ఎర్రగా బాగానే ఉంటుంది, కానీ పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయి. అలాగే పిరికివాడు పైకి ఎంత గంభీరంగా కనిపించినా లోపల మాత్రం పిరికితనం కలిగి ఉంటాడు, ఓకేనమ్మా? ఒక్కసారి రిమైండ్ చేసుకోండి ప్రీవియస్ లెసన్స్ కూడా, ఓకేనమ్మా? హోంవర్క్ కూడా కంపల్సరీ చేయండి. ఒత్తులు దీర్ఘాలు సేమ్ మర్చిపోతూ డైలీ రాస్తున్నాడు, ఓకేనమ్మా? థ్యాంక్ యూ.